అస్సలం అయిం వరమ బావుజుబుల్లాషేతాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్లోని తొంభై మూడవ సుర జుహ పదకొండవ పదకొండ వాక్యాలు పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా కుదుట పడిన రాత్రి సాక్షిగా ఓ మొహమ్మద్ సల్లహు అలైవాసలాం నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టను లేదు నీతో విసిగి విసిగిపోను లేదు నిజంగా నీకోసం చివరి కాలం తొలి కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది నీ ప్రభువు త్వరలోనే నీకు గొప్ప బహుమానం వసుకుతాడు దాంతో నీవు సంతోషపడతావు ఏమిటి నువ్వు అనాథగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా మరి నిన్ను మార్గం తెలియని వానిగా గ్రహించి సన్మార్గం చూపలేదా ఇంకా నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా కాబట్టి ఓ ప్రవక్త నువ్వు కూడా అనాథ పట్ల దురుసుగా ప్రవర్తించకు వాణిని కసిరి కొట్టకు ఇంకా నీ ప్రభువు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు